అది 1943. డాక్టర్ కులకర్ణి వయసులో చిన్నవాడే, హుబ్లీలో ఉంటాడు. తను 7 వయసులో ఉన్నప్పుడు చందగడ్ అనే ఊళ్ళోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి, పెద్దగా పని ఉండదు. డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చేశాడు. ఉన్నదేదో తినేసి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు కులకర్ణి. ఉన్ని బట్టలు కప్పుకొని చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న 4 వ్యక్తులు త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడు అని మరాఠీలో చెప్పారు. ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో బయలుదేరాడు. గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లది. లోపలికి వెళ్తే సన్నగా లాంతరు వెలుతురు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామే. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు? నన్నెందుకు తీసుకొచ్చారు? వైద్యం కోసమేనా? అదే నిజమైతే అక్కడే చెప్పచ్చు కదా. ఈ నిర్బంధ ధోరణి దేనికి? మర్యాదగా అడిగినా వచ్చేవాణ్ణి కదా. ప్రసవం చెయ్యాలి డాక్టర్ అన్నాడు ఓ వ్యక్తి. ఆమె నొప్పితో గిలగిల్లాడుతోంది. ఏం చెయ్యాలో డాక్టర్కు బోధపడ్డం లేదు. తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు, ఎందుకంటే తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు. కాని ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు. డాక్టర్ కదా, ఊరుకోలేకపోయాడు. నొప్పిని డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు. అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమెను అడిగాడు. కాస్త బాధతో, డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు. నేనొక భూస్వామి కూతురుని. మా ఊళ్ళో హైస్కూల్ కూడా లేదు. అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు. అక్కడ ఓ క్లాస్మేట్ను ప్రేమించాను. ఈ కడుపు ఆ ప్రేమ వల్లే. కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్. నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు, కాని అప్పటికే ఆలస్యమైంది. ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడుంచారు. ఇటువైపు ఎవరూ రారు. నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు. తెలియవద్దనే ఈ ఏర్పాటు అంటూ ఏడ్చింది. అది వినగానే డాక్టర్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది. కాని ఆ బిడ్డ ఏడవడం లేదు. పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది. డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి. నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావద్దు, ప్లీజ్ అంటూ ఏడుపు ఆపడం లేదు. కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు. పిల్ల ఏడ్చింది. ఆ గదిని వదిలిపెట్టి బయటకొచ్చాక ఆయనకు 100 రూపాయలిచ్చారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే. తన జీతమే 75 రూపాయలు. ఫీజ్ తీసుకున్నాడు. లెక్క పెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చింది. ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లాడు. ఆ 100 రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు. సంతోషమో దుఃఖమో మన చేతుల్లో ఏమీ లేవు. జరిగిందేదో జరిగిపోయింది. అన్నీ మరిచిపో. నీ జీవితం నీది, ప్లాన్ చేసుకో. ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణే వెళ్ళు. అక్కడ నర్సింగ్ కాలేజ్ ఉంటుంది. అందులో నా దోస్తు ఆప్టే ఉంటాడు. వెళ్లి కలువు. కులకర్ణి పంపించాడని చెప్పు. తను తప్పక సాయం చేస్తాడు. ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో. ఇప్పుడైతే నీ నీకు వేరే సాయం ఏమీ చేయలేను అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయివేసి అక్కనుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగి 7 గడిచాయి. కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు. ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు. అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు. ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకొచ్చేసరికి డాక్టర్ చంద్ర చక్చక్క నేరుగా తన దగ్గరకు వెళ్ళింది. సార్, మీరెప్పుడైనా చందగఢ్ వెళ్లారా అని అడిగింది. అవును, చాలా ఏళ్ల క్రితం. నాకు ఆ ఊరితో బంధముంది. అక్కడ కొన్నాళ్లు పనిచేస్తాను అని చెప్పాడు. అయితే మీరు ఓసారి మా ఇంటికొస్తారా ప్లీజ్ అని అడిగింది ఆవిడ. డాక్టర్ చంద్ర, మిమ్మల్ని తొలిసారి కలిశాను. మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్, నాకు బాగా నచ్చింది. కాని ప్రస్తుతం మీ ఇంటికి రాలేను. మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికొస్తాను. ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అన్నాడు కులకర్ణి. సార్, దయచేసి ఒక్కసారి రండి. కాసేపు మీ టైం ఎక్కువగా తీసుకోను. మీరొక్కసారి మా ఇంటికొస్తే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోను అంటూ పదే పదే అడగడంతో కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు. ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్ధుణ్ణి చేసింది. ఆమె వాళ్ల ఇంటికి తీసుకువెళ్ళింది. లోపలికి అడుగు పెట్టకముందే, అమ్మా, మనింటికి ఎవరో వచ్చారు, ఓసారి చూడు అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటకొచ్చింది. కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది. జలజల కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడుస్తూనే ఆయన పాదాలపై పడింది. ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నాయి. ఆయన గందరగోళంలో పడిపోయాడు. అసలేం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. ఏడుస్తున్న కళ్లతో, ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు. ఆ రోజు పుట్టింది ఈ బిడ్డే. మీరు చెప్పినట్టే పూణే వెళ్లాను. మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను.
స్టాఫ్ నర్స్ అయ్యాను. నా బిడ్డను ఓ మంచి గైనకాలజిస్ట్ ను చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. మీరే స్ఫూర్తి, ఆశీర్వదించండి సార్ అని చెప్పింది. ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి. తన తొలి డెలివరీ కేసు ఆమె. అది ఓ గడ్డు స్థితిలో. ఇంతకీ నన్నెలా గుర్తించావు అని అడిగాడు ఆమెని. అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను. అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది. సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు. అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను. ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే. మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది. ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది సార్. ఈమె స్ఫూర్తిరీత్యా మీ బిడ్డే, ఆమె చెబుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కళ్లలో ఎందుకో నీళ్లు ఆగడం లేదు. జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే. చెప్పనేలేదు కదూ, ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి. వింటూనే మనసుకి హాయిగా, తృప్తిగా ఉంది కదూ. నిజమే, మనకి తెలియకుండా చేసే చిన్న సాయాలే ఇదిగో కొత్త జీవితాలకు వెలుగులు నింపుతాయి. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.